జగన్ వచ్చి రాగానే చేసింది 450 కోట్ల రూపాయలు. మనకి సెస్ ఉంది, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు. 40 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల 450 కోట్ల సంక్షేమ నిధిని దోచుకున్న వ్యక్తి. నిజంగా ఎవరన్నా సరే ప్రజల కోసం పాటు పడుతున్నామంటే అది జనసేన అడ్డంగా నిలబడింది ప్రజల కోసం. మీకు చెప్తున్నానమ్మా, 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదృశ్యం అయితే అక్కమ్మ చెల్లెమ్మ అని చెప్పి కథలు చెప్పే జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ రోజు దాకా. ఏదన్నా అడిగితే నన్ను బూతులు తిట్టించడం తప్ప. ముఖ్యంగా ఇందాక చెప్తా ఉన్నట్టుగా రాగానే మీకు తెలుసు ఇసుక ఎలా దోపిడీ చేశారో. మన కొల్లిపల్లి మండలం కొత్త బొమ్మవాణి పాలెంలో అర్ధరాత్రి రైతుల పొలాల నుంచి ఇసుకను దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది. అలాంటి రైతాంగాన్ని దోపిడీ చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి, ఆడబిడ్డలకి అండగా ఉంటానన్న వ్యక్తి, అతను సీఎం కాదు, సారా వ్యాపారి అయిపోయాడు. అతను సారా వ్యాపారి, 16 కంపెనీలు పెట్టి అందులో 3 కంపెనీలు తన సొంత మనుషులవే. అన్నీ వాళ్ళ ఫ్యాక్టరీల్లో కల్తీ మందులు కలిపి దానికి రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్కరు ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. మనం ఏమైపోయామంటే మనందరం కూడా ఒక అబద్ధపు ప్రపంచంలో బతకాలని నిర్ణయించుకుంటామన్నా మనందరం. నేను మందు తాగమని ఎంకరేజ్ చేయను, వ్యసనాలకి పాలవుండని ఎంకరేజ్ చేయను. నెపోలియన్ చెప్పినట్టుగా యుద్ధాలకి సిగార్ల మీద ట్యాక్స్, బ్రాండీ మీద ట్యాక్స్, నేను దేశాల మీద యుద్ధాలు చేయడానికి పనికొస్తుందని నెపోలియన్ చెప్పాడు. నేను కల్తీ మందు కాదు, కనీసం ఆరోగ్యం పాడవని మందన్నా కనీసం 10 సంవత్సరాల్లో పాడవలసింది. వీళ్ళ వల్ల సంవత్సరంలోనే పాడైపోతా ఉంది. అలాంటి కల్తీ మందు ఇస్తూ ఉంటే అలాంటి మందు ఇవ్వకండి చెప్పిన దానికి నేను మందుని ఎంకరేజ్ చేస్తానని మాట్లాడుతున్న వైసీపీ నాయకులు. అసలు అన్న వైసీపీ నాయకులందరికీ చెప్తున్నా, మద్యపాన నిషేధిస్తామని చెప్పి మీరు సారాలు ఎలా ముఖ్యమంత్రి ఒకసారి మీరు లోపల చూసుకుని మాట్లాడుకున్న విషయం. అలాగే ఇసుక జేపీ వెంచర్స్ అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్ గారి ఆధ్వర్యంలో దాదాపు మొత్తం వాళ్ళ కంపెనీ ఇసుక అంతా. ఒకప్పుడు ఇసుక రీచుల్లో ఎంతమంది బీసీలు కానీ బీసీ కుల కుటుంబాలు కానీ చాలా మందికి సంపద వెళ్ళేది. తూర్పుగోదావరి జిల్లా లాంటి చోట్ల ఇసుకని బోట్లో తీసుకొని మరీ అమ్ముకునే వాళ్ళు, చాలామందికి కుటుంబాలకి 10 కుటుంబాలు ఉపాధికి వచ్చేది, వందలాది కుటుంబాలకి ఒక ఇసుక రోజు రీచ్ ఉన్న చోట. అవన్నీ దోపిడీ చేసి మొత్తం సంపద అంతా ఒక్కడి చోట కేంద్రీకృతం అయిపోయింది. ఒక్కడి దగ్గర సమస్య, ఒక్కడి దగ్గర అంత డబ్బు చేరికపోతే వాడు బలిసిపోయి కొట్టుకుంటా ఉంటాడు. ఎవడైనా సరే బలిసిపోయి కొట్టుకుంటా ఉంటారు. ఒకడికి డబ్బు వస్తే పర్లా, నీ డబ్బుతోటి మా స్వేచ్ఛని కాలరాస్తామంటే నిన్ను కింద పడి కాలుతో తొక్కేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి నేను ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను. మనకి పెన్షన్ అనేది చాలా కీలకమైంది. జగన్ వచ్చినప్పుడు 2019లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాగానే వారం రోజులు తీసుకొస్తానని చెప్పి మోసం చేశాడు. ఈ రోజు వరకు ఊసేతట్లా. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు, 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న, 3 పర్యాయాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వారికి ఒకటే చెప్పాను, కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి, దానికి 1 సంవత్సరంలోపు బలమైన పరిష్కారం కనుక్కోవాలి, అది ఉద్యోగులకి నిజంగా భద్రత. అది పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది. మా నాన్నగారే మా దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారో తెలియదు, మీరు గబుక్కునంటే ఒక ఉద్యోగికి పెన్షన్ అనేది భద్రత. అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులు కల్పించాలనేది మా కూటమి తాలూకు ఆకాంక్ష. నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పట్లా, జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి ఈ సభ నుంచి, వేదిక నుంచి చెప్తా ఉన్నాను, 1 సంవత్సరంలోపు పరిష్కారం తీసుకొస్తాం, మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం.